తెలంగాణలో ఇచ్చిన హామీలు విఫలం కావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మూసీ సుందరీకరణను ప్రస్తుతం అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ భ్రష్టు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథారాజ తథా ప్రజ అన్నట్టుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేస్తోన్న జగదీష్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ప్రస్తుతం బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. సో ప్రస్తుతం లేటెస్ట్ పాలిటిక్స్ మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం వారిని మాట్లాడే ప్రయత్నం. మూసీ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణాల విషయంలో మీ ప్రభుత్వంలో ఒకలాగా ఇప్పుడు ప్రస్తుతం ఒకలాగా పాలిటిక్స్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంది. దీని మీద అక్రమ నిర్మాణాలు కావు, అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు బాధపడుతున్నారు. మొదలు కూలగొట్టడం అనే భావన కంటే మమ్మల్ని అక్రమ నిర్మాణం అనడం మమ్మల్ని బాధ పెడుతుందనే మాట వేలాది మంది మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మేము ప్రత్యక్షంగా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో నేను బస్తీలో పోయినప్పుడు వాళ్ళు అంటున్న మాట కూడా చూసినాం. వాస్తవం కూడా వాళ్ళన్నీ చూపిస్తున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద మాకు రిజిస్ట్రేషన్స్ చేసుకొని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసింది, మున్సిపల్ శాఖ అనుమతులు ఇచ్చింది, రోడ్లు వేసింది, నీళ్లు ఇచ్చింది, స్ట్రీట్ లైట్లు పెట్టింది, డ్రైనేజీలు కట్టింది, అన్నిటికీ ట్యాక్సీలు కట్టినాం ప్రతిదానికి. మరి ఈ ప్రభుత్వం నమ్ముతాం కదా. 2016లో మాట్లాడండి కేసీఆర్ గారు, 2016లో అరవ్యూ, 2016 నుంచి 8 ఏళ్ళు మేమే ఉన్నాం. ఒక్కటి ఎక్కడన్నా కొలగొట్టే సందర్భం ఉందా? మరి బీఆర్ఎస్కి ద్వంద్వ వైఖరి ఎక్కడ ఉంది? చాలా స్పష్టంగా ఉన్నాం. ఇంకొకటి, మేము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం, మూసీ మీద మేమైతే ప్లాన్ చేసినామో ఆ ప్లాన్ అమలు చేయండి. మూసీ మీద మేము చేసిన ప్లాన్ ఏదైతుందో దాని మీద అమలు చేయమని అడుగుతున్నాం మేము. మీ నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పంటన్నా. మూసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ఎప్పుడైనా? చూడండి, బుర్రవనోడు మాట్లాడతాడా? అది మేము వద్దనే చెప్తున్నాం కదా, వద్దనే చెప్తున్నాం మేము. ఇప్పుడు మేము కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి అనుమతితో ఏదైతే మేము మూసీ సుందరీకరణకు ప్రణాళిక చేసినామో దాన్ని అమలు చేయండి, మేము మద్దతు ఇస్తాం. ఇప్పుడు కూడా అదే ఖర్చుతోనే అదే పద్ధతిలో అమలు చేయండి. ఇప్పటికీ మేము దాంట్లో కొంత ఖర్చు పెట్టినాం, 2000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎస్టీపీలు పూర్తి చేసేసినాం, బ్రిడ్జిలు కూడా ఇచ్చినాం, శాంక్షన్ ఇచ్చినాం. బ్రిడ్జిలకు 450-500 కోట్ల పైగా శాంక్షన్స్ ఇచ్చినాం. దాన్ని అమలు చేయండి చాలు, ప్రజలు అందుకంటే ఎక్కువ కోరుకోవట్లేదు. ఈ కొంతమందిని పాపం మభ్య పెడదాం, కొద్దిగా పర్యావరణవేత్తల్ని వీళ్ళని వాళ్ళని మభ్య పెడదామని ఒక ప్రయత్నం చేసిండ్రు. అక్కడెక్కడ థేమ్స్ నది మీద చూసి వచ్చిన నేను ఆడబాగుంది, మొన్ననే మొదటిసారి నన్ను దాని మీద తిరిగి వచ్చిందంట పాపం. నిజమే, అక్కడెక్కడ కూడా ప్రజల్ని లక్షలాది మందిని బాధపెట్టి హింస పెట్టి వాళ్ళ ఇండుగులు కొట్టి కట్టలే. అది సమర్మత అయినా అది థేమ్స్ అయినా ఇంకొకటైనా నదుల బొడ్డునే నాగరికత వస్తుంది ఎప్పుడైనా సరే. ఆ సంగతి ఈయనకు తెలియదు, మొన్న థేమ్స్ పోయినాక తెలిసిందట పాపం ఆయనకి. అసలు నాగరికత పుట్టడమే నదుల ఒడ్డునా? ఆ సంగతి తెలియని వాళ్ళు వీళ్ళు. అందుకని కొత్తగా చూసిన వాడికి కొత్త బిచ్చగాడ పొద్దుడని ఏదో మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఇంకా గమ్మతిగా మాట్లాడుతున్నాడు, మూసీలో వీళ్ళు ఉంటే అక్కడ నల్లగొండ చచ్చిపోతున్నారు అని. నల్లగొండలో ప్రజలు చచ్చిపోవడానికి కారుకులే ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గుల నాయకత్వంలోనే మూసీ నాశనమైంది. చేద్దామా ఛాలెంజ్, 1956 నాడు మూసీ ఏముండే, 2014 నాడు మేము వచ్చే నాటికి మూసీ రకంగా ఉంది. నిలబడగలిగినరా ఆనాడు ఇక్కడి నుంచి అక్కడికి ఎవడైనా మూసీ పక్కన సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. నల్గొండ జిల్లా నాశనం చేసి తీద్దామా, ఫ్లోరసిస్ ఏముంది 56లో ఏముంది, ఈ జిల్లాలో ఫ్లోరసిస్ 2014 నాటికి ఏముంది, మళ్ళీ 2024 నాటికి ఏముంది, 23 నాటికి ఏముంది. అదే మీ పార్టీకి ఓట్లు వేయనందుకే మీరు అడ్డుకుంటుర్రు, నల్గొండ ప్రజలు మీ పార్టీకి బీఆర్ఎస్కి ఓట్లు వేయలేదని చెప్పేసి చెప్పి అంటే హైదరాబాద్లో వాళ్ళకి ఓట్లు వేయలేదు కొనుగోడుతున్నారా? ఓన్లీ ఈడియట్స్ కెన్ సే లైక్ దట్. ఇంతకు మించిన సమాధానం అక్కర్లేదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఎఫ్టీఎల్ కింద ఇప్పటికే అధికారులు సర్వేలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఇక్కడ ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పించారు? మేము చాలా స్పష్టంగా చెప్పినాం, అది సూర్యాపేట అయినా, అది ఆదిలాబాద్ అయినా, అది భద్రాచలం అయినా, అది సంగారెడ్డి అయినా, అది హైదరాబాద్ మూసీ అయినా, మిగతా ప్రాంతాల్లోనైనా ప్రజల ఇండ్లను అక్రమంగా కూలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం. ప్రాణం అడ్డం పెట్టైనా ప్రజలు కాపాడుకుంటాం, పేద ప్రజలు కాపాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుట్టిందే పేద ప్రజల కొరకు, తెలంగాణ తెచ్చిందే వాళ్ళ కొరకు. మేము ఆ విషయంలో ఎట్టి పసులో రాజీపడే ప్రసక్తి లేదు.
ఈ దుర్మార్గాన్ని ఆపి తీరుతాం. ఏదైతే తమ నిర్మాణాలను కూలగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చూస్తే ఊరుకునేది లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు గర్హణీయమని చెప్తున్నారు. రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహానేష్ నల్గొండ.